యువతకొన నేను పాడేరుని ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలని సమృద్ధిగా అభివృద్ధి చేసే బాధ్యత పార్టీ తీసుకుంటది ప్రభుత్వం స్థాపిస్తుంది ఎవరికి ఏదైనా గొడవలు ఉన్నా కానీ ఎందుకంటే మీరు పార్టీకి మేము అండగా నిలబడే వాళ్ళం మీ కష్టాలను అర్థం చేసుకున్న వాడిని నా దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి కాంట్రాక్టులను సంతకం చేయటం చేసే వ్యక్తిని కాదు ఎందుకంటే వంతాడ మైనింగ్ అది ఎదుర్కొన్న వాళ్ళం వంతాడ మైనింగ్ దోపిడీని బయట తీసుకొచ్చిన వాళ్ళం ఇక్కడ క్వారీ అడ్డగోలు క్వారీని బయట తీసుకొచ్చిన వాళ్ళం కనీసం పేపర్ కూడా కాని పరిస్థితులు దానిని కేవలం మనం ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా బయటకు తీసుకొస్తే ఈ రోజున ప్రత్యేక పరిస్థితులను పట్టుకొచ్చాం దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు మీ అందరి ఆవేదన మీ అందరి కోపం మీ అందరి సమాజం మరలిన తలంపు అవన్నీ మీ ఆకాంక్ష నేను గ్రహించాను నాకు మీలాంటి బాధే ఉంది నాకు మీలాంటి ఆవేదనే ఉంది నేను ఎక్కడో మూల దూరాలు ఉండొచ్చేమో కానీ మీరు పడే బాధ అనుక్షణం నాకు అర్థమవుతా ఉంటుంది ఇదే అదిలాబాద్ స్థానాలకు పోతే 2009లో వాళ్ళు అడుగుతుంది కూర్చోబెట్టి మాకు ఏమవుతుంది కొంచెం మంచినీళ్ళు ఇప్పుతుంటే ఒక బోరుకు తవ్వి నీళ్లు కూడా పరిస్థితులు లేవు అక్కడ కానీ మంచి మనసుతో తవ్వించాం అక్కడ ఒక బోరు పడింది ఈ రోజుకి అదే బోరు వస్తూ ఉంటుంది ఎందుకంటే మనిషికి నిజంగా మంచి చేయాలి అని తలంపు ఉండాలే కానీ ఇంత వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఇంత వ్యవస్థను సహకారం తీసుకుని ఎంతో బలంగా నడిపించడానికి చిత్తశుద్ధిలే ఉన్న నాయకులు ఉంటే చాలు చిత్తశుద్ధి లేని నాయకులు కొనవేయడం వల్ల మనకి ఈ రోజున పాడేరు అభివృద్ధి వెనుకబడిపోయింది నేను కండగా ఉంటాను అలాగే మనం కూర్చోబెట్టి 25 సంవత్సరాల భవిష్యత్తు ఎందుకు మాట్లాడుతున్నారంటే మీకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇదే కూడా నేను మీకు జనసేన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వెంటనే ఇక్కడికి తప్పించేది మీకు బలంగా ఒక గిరిజన విశ్వవిద్యాలయం బలంగా తీసుకొస్తాను ఇక్కడికి అలాగే ఎంతో మంది యువతుంటే ఇక్కడ మనం కూర్చోబెట్టి టూరిజం అనేది చాలా పెద్ద వ్యవస్థ ఇక్కడ బోల్డెన్ ఉద్యోగాలు వస్తాయి మనకి దానికోసం ఉద్యోగాల కోసం మైనింగ్ల పేరు మీద పర్యావరణాన్ని విధ్వంసం చేసే పాలసీలు తీసుకురాం ముఖ్యంగా టూరిజం మీద తీసుకొస్తాం అలాగే ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేస్తాం అందరితో మునిగిపోయి ఇక్కడ కనీసం 1 లక్ష ఉద్యోగాలు రావాలి మన గిరిజన ప్రాంతాలకి ఆ విధంగా ఎలాంటి పరిస్థితి తప్పించాలి పర్యావరణానికి కాలుష్యం రాని దెబ్బ తీయని పరిశ్రమలు ఏమున్నాయి అలాగే ప్రకృతి వ్యవసాయం కానీ పండ్ల తోటలు కానీ అన్ని రకాల పోడు వ్యవసాయంలో మనకి ఇబ్బందులు ఏమున్నాయి దానికి పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన అండగా ఎలా నిలబడాలి ఒక చట్టాలు ఒప్పుకోలేకపోతుంటే వాడిని ఎట్లా ఆదుకోవాలి ఇవన్నీ ఆలోచిస్తా ఉన్నాం మీకు అండగా ఉంటామని తెలియజేసుకుని అలాగే ఆడపడుచులకు కూడా ముఖ్యంగా ఇందాక మీరు కాలేజీలో చెప్పారు స్కూల్స్ లో చెప్పారు ఏ ఆడపడుచు కూడా బిడ్డల్ని పంపించే ఆడపడుచులు ఉన్న ఏ తల్లి కూడా ఏ ఆడపడుచు కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు మా ఆడబిడ్డలు ఎందుకంటే నేను అరకు నుంచి ప్రతి విద్యార్థులు కాదు ఒక గర్ల్స్ స్కూల్కి వెళ్తే వాళ్ళు అడుగుతున్నారా అన్న మాకు మంచి బాత్రూములు లేవన్నా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది వయసు వచ్చిన ఆడపిల్లలు అంటే నాకు నిజంగా చాలా ఆవేదన కలిగింది ఏ ఆడపడుచు కూడా అలాగే ఆడపడుచులు మనకి ప్రసూతి వైద్యానికి ఎలాంటి మగ డాక్టర్లు కాదు ఆడపడుచులు ఎక్కువ మంది ఉండాలి అలాంటి ఆడపడుచులో ఉండే డాక్టర్లు ఉండే ఒక ఆసుపత్రిని బాగా తీసుకొస్తాం ఇక్కడ మనకి దీనిలాగా 30 పడక ఆసుపత్రిని 100 పడకలేసి దానికి డాక్టర్ లేకుండా చెప్పి తూతూ మంత్రంగా చేయను నేను అండగా నిలబడతాం ఎందుకు డాక్టర్ లేని మీరు ఆలోచించండి డాక్టర్లు నేను అడిగాను చాలా మంది డాక్టర్లని ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఆలోచన ఉంది ఎందుకు మీరు గిరిజన ప్రాంతానికి వెళ్ళరని చెప్పి నేను అరకు నుంచి వెళ్తే డాక్టర్లు ఒకటే అన్నారు మాకు వచ్చి సమయాలను సార్ మాకు కానీ మాకు వ్యవస్థ బాగలేదు వసతులు సరిగ్గా లేవంటే నేను ఒకటి చెప్పాను మేము మీకు వసతులు కల్పిస్తే మేము మీకోసం మీ బిడ్డల కోసం స్కూల్ పెట్టి ఒక బలమైన విద్యా వ్యవస్థని మీరు ఉండడానికి సరైన వ్యవస్థని మనకి ఉండే విధంగా గుణ సదుపాయాలకి ఉంటారా అంటే డాక్టర్లు చాలా పెద్ద డాక్టర్లు వాళ్ళందరూ ఏం చెప్పారు మేము బలపరిచి తీరుతా ఉంటాం అందుకని డాక్టర్లు ఈ 30 పడకలు 100 పడకలు ఆసుపత్రి కాదు డాక్టర్లకు ముందు వచ్చే బలంగా ఉండే వ్యవస్థను కల్పించినప్పుడు వాళ్ళ గృహ సముదాయం కానీ వాళ్ళకి వాళ్ళ బిడ్డల విద్యా వ్యవస్థను కానీ ఏర్పాటు చేసిన వెంటనే మనకి సంపూర్ణంగా మన వైద్యాన్ని మనకి వైద్య వ్యవస్థ చాలా బాగా చేసుకోవచ్చు దాని దగ్గర మన హాస్పిటల్ వ్యవస్థని బాగు చేయాలని పద్ధతులు తీసుకొస్తా ఉన్నాం అలాగే స్కూల్స్ లో ఆడపడుచులకి ఇంటిలో ఆడబిడ్డలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బిడ్డల స్కూల్కి పంపించి వయసు వచ్చిన బిడ్డలను బయట పంపించాలంటే హాస్టల్స్ లో పెడుతున్న హాస్టల్స్ గోడలు లేవు
కొంతమంది పిల్లలకు ఇబ్బంది పెట్టడం రాస్తున్నారు, రాళ్ళు వేస్తామని నేను చెప్పాను. ఆ దృష్టి కూడా వచ్చింది. ప్రతి ఆడపిల్లల హాస్టల్ కి బలమైన కాంపౌండ్ వాల్ కట్టిస్తాం, మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేని పరిస్థితిని తీసుకెళ్తాం మిమ్మల్ని. అలాగే ఐటీడీఏ కూడా మీకు ఏ నిధులైతే మనకు అందరికి అందాలో గిరిజన యువత కానీ ఆ నిధులు మీకు సంపూర్ణంగా అందజేసే పరిస్థితులు తీసుకొస్తాం. అలాగే ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది కూడా, మీరు గ్రామ గ్రామాలకు వెళ్ళండి. ఈ రోజున నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు స్వతంత్రంగా పెట్టిన పార్టీలు కాదు. వైఎస్ జగన్మోహన్ గారు పెట్టిన పార్టీ కూడా ఎవరో పెట్టిన పార్టీని ఆయన లాక్కున్నారు, ఆయన తీసుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మావయ్య గారు పెట్టిన పార్టీని ఆయన తీసుకున్నారు. ఒక్క జనసేన పార్టీ మీలో నుంచి పుట్టింది, మనలో నుంచి పుట్టింది, సామాన్యుల పార్టీ ఇది. ఇది ఎందుకంటే ఎందుకు తీసుకున్నంత ఇంత బరువు ఎందుకు తీసుకున్నానంటే కూర్చో చూస్తూ ఇంత అన్యాయాన్ని ఇంత అవినీతిని చూస్తూ కూర్చుండిపోవాలా లేదంటే పోరాటం చెయ్యాలంటే మీరు ఓట్ల మీద వచ్చి పోరాటం చేసిన పోరాటం స్ఫూర్తి నన్ను పార్టీని పెట్టనిచ్చేలా చేసింది. ఇలా ఈ రోజు నేను ముందుకు వచ్చేలా చేసింది. నేను అండగా ఉంటాం, నిలబడతాం. మీకు ఆర్థిక అభివృద్ధి కానీ, మీకు ఉద్యోగావకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, విద్యా వ్యవస్థని కానీ, వైద్యం కానీ మేము సంపూర్ణంగా జనసేన ప్రభుత్వం రాగానే మీకు అండగా నిలబడతాం. మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీ ముందుకు వచ్చినప్పుడు పాడేరుకి మన వాళ్ళు ఏం చేయబోతున్నారు, మన అరకు ప్రాంతానికి, మన గిరిజన ప్రాంతానికి ఏం చేయబోతున్నామో సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత అండగా ఉంటామో ఇవన్నీ మీకు తొందర తెలియజేస్తాం. నాకు ఇంత బలమైన అవకాశాన్ని ఇచ్చినా